Chasing after this world makes me tired. Praising my own name leaves me dry. There's gotta be so much more to life than this, a higher calling that I miss. I want my life to count every breath. I wanna live like a bandit, give you all that I am. Every part of my heart, Jesus, I place in your hands. I wanna live like a bandit, give you all that I am. Every part of my heart, Jesus, I place in your hands. I wanna live like a bandit, give you all that I am. Every part of my heart, Jesus, I place in your hands. I wanna live like a bandit. All my days I follow you. It's only your hand I hold on to. Gotta be so much more to life than this, a higher calling that I miss. I want my life to count every breath. I wanna live like a bandit, give you all that I am. Every part of my heart, Jesus, I place in your hands. I wanna live like a bandit, give you all that I am. Every part of my heart, Jesus, I place in your hands. I wanna live like a bandit, oh. I wanna live like a bandit, oh, 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 oh. I wanna live like a bandit. I wanna live like a bandit, give you all that I am. Every part of my heart, Jesus, I place in your hands. I wanna live like a bandit, give you all that I am. Every part of my heart, Jesus, I place in your hands. Every part of my heart, Jesus, I place in your దేవుని నామానికి స్తోత్రాలండి. లార్డ్ క్రైస్ట్ చర్చ్ మెంబర్స్ అందరికీ కూడా నా వందనాలు. మరి లైవ్లో చూస్తున్న అందరికీ కూడా నా వందనాలు చెల్లిస్తున్నానండి. మరి దేవుని కృప వల్ల పోయిన ఆదివారం నుంచి ఈ ఆదివారం వరకు దేవుడు మా కుటుంబాన్ని సజీవ లెక్కలో ఉంచి మరి కరోనాకి దొరక్కోకుండా ఆయన రెక్కల చాటు మమ్మల్ని దాచి ఆయన మహిమతో మమ్మల్ని కప్పి మరి ఈ ఆదివారము ఈ యొక్క ఆరాధనా క్రమాన్ని జరిపించడానికి మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచినందుకు ఆయనకు వందనాలు చెల్లిస్తున్నానండి. మరి ఈ ఆరాధనా క్రమాన్ని జరిపించుకోవడానికి ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం.
ప్రేమ నమ్మకం గల మా పరలోక ప్రీ తండ్రి, మీకు వందనాలు. ఆశ్చర్యకరుడ, అద్భుత కార్యాలు చేసే దేవా, నీకు వందనాలు. నిచ్చుడగు తండ్రి, సమాధానకర్త, బలవంతుడైన అధిపతి, మీకు వందనాలు. ప్రభా, వందనాలు, స్థుతులు, స్తోత్రాలు నాయన. సర్వసృష్టికి కారణభూతుడ, సర్వోన్నతుడ, సర్వంతర్యామి, సార్వభౌమాధికారి, మీకు స్థుతులు నాయన, స్థుతులు నాయన. ఈ దినము మీకు ఎంతో ఇష్టమైన దినము, మీకు ప్రతిష్ఠితమైన దినం ప్రభా. ఈ దినాన్ని ప్రభా మీకు ఇష్టమైన రీతిలో మేము ఈ యొక్క ఆరాధనా క్రమాన్ని జరిపించడానికి మీ కృప మాకు అనుగ్రహించమని వేడుకొంచున్నాం. వచ్చిన బిడ్డలందరినీ దీవించి ఆశ్రయించండి. రావలసిన వారిని ప్రభా మీరు నడిపించండి. ఈ యొక్క ఆరాధనా క్రమాన్ని ఆది నుంచి అంతం వరకు జయప్రదం చేయమని మా ప్రభువును ప్రియకుమారుడైన యేసునామం పేరట వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మొట్టమొదటి పాటగా ఈ కీర్తన పుస్తకంలో నుంచి 492వ పాట పాడుకుందామండి. అన్ని నామముల కన్నా పైనామము 492. అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము.
పాటగా 809వ పాట నాదు జీవమాయను నా సమస్తం 809 నాదు జీవమాయను నా సమస్తం పాట పాడుకుని దేవుని నామాన్ని మహిమపరుస్తామండి. నాదు జీవమాయనే నా సమస్తం Yeah.
పాటగా 746వ పాట 746 ఇది రక్షణ కృపకాలం అన్న పాట పాడి దేవి నామాన్ని మహిమపరుస్తాము. ఇది రక్షణ కృపకాలం ప్రభు పరగారా సమయం ఇది రక్షణ కృపకాలం ప్రభు పరగారా సమయం ఇక ఆలస్యం లేది కా మనసు మార్చుకోని ఇక ఆలస్యం ప్రభు పరగారా
సమయంలో మిస్సెస్ పాస్టర్ సుజీలా రవికాంత్ గారు వచ్చి మరి ప్రైస్ అండ్ అంటే స్తుతి ఆరాధన క్రమాన్ని జరిపించవలసిందిగా కోరుచున్నామండి. సంఘమంతా లేచి నిలబడినట్లయితే ప్రభు యొక్క నామంలో ప్రతి ఒక్కరూ నిలబడినట్లయితే మీ మీ స్థలాల్లో లైవ్లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరూ ఆరాధనలో పాల్పంపులు పొందుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరూ మీ మీ స్థలాల్లో దయచేసి నిలబడి ప్రభు నామాన్ని స్తుతించవలసిందిగా కోరుచున్నాం. మరి వారమంతా దేవుడు మనల్ని కాచి కాపాడిన విధానాన్ని బట్టి ఆయన పరిశుద్ధ కృపతో మనల్ని రక్షించుకున్న
భయంకరమైనటువంటి మరి లోకపు పరిస్థితులు ఉన్నప్పటికీ మనల్ని విడిచిపెట్టక ప్రభు ఆయన కృపను మనకి అందిస్తున్న విధానాన్ని బట్టి దేవునికి స్తుతి ఆరాధన సమర్పిద్దాం. మన రెండు చేతులు పైకెత్తి మన హృదయాన్ని ప్రభు తట్టు తిప్పుకొని ప్రభు యొక్క నామాన్ని ప్రస్తుతిద్దాం. స్తోత్రం 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 అయ్యా స్తోత్రము తండ్రి స్తోత్రములు నాయన పరిశుద్ధిరా 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 మహోన్నతుడా మీకు వందనాలు స్తోత్రములయ్యా. ఘనమైన తండ్రి మీకు వందనాలు స్తోత్రములయ్యా. అత్యున్నతుడా మీకు వందనాలు స్తోత్రమయ్యా. అతి పరిశుద్ధుడా మీకు వందనాలు స్తోత్రమయ్యా. జయమగల దేవా మీకు వందనాలయ్యా. ఘనమైన తండ్రి మీకు వందనాలు. అత్యున్నతుడా మీకు స్తుతులయ్యా 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 స్తుతులయ్యా. నాయన నిత్యము కోట్ల దూతల సమూహాలతో పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని కొని ఆడబడుచున్నటువంటి నీతిగల దేవా మీకే వందనాలు వందనాలు వందనాలయ్యా. మహోన్నతుడా మీకు వందనాలు. స్తుతులయ్యా స్తుతులయ్యా. సర్వశక్తిమంతుడా మీకు వందనాలు స్తోత్రమయ్యా. సర్వాధికారి మీకు వందనాలు స్తోత్రము నాయన. అత్యున్నతుడా మీకు వందనాలు ప్రభువా. వేల దూతల సమూహాలతో నాయన స్తుతింపబడుచున్న దేవా నీకు వందనాలయ్యా. మీ కృప గొప్పది నాయన, మీ ప్రేమ గొప్పదయ్యా, మీ మహిమ గొప్పది నాయన. మా పక్షం నుండి మాతో ఉండి నాయన మమ్మల్ని నా తండ్రి కనికరిస్తున్న దేవా మీకు వందనాలయ్యా. మా పక్షం నుండి నాయన లోకముతోనూ పాపముతోనూ వ్యాధులతోనూ బాధలతోనూ నాయన పోరాడుచున్న తండ్రి మమ్మల్ని నీ పరిశుద్ధ రెక్కల నీడన కాల్చి కాపాడుతున్న దేవా మీకే స్తుతి 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 ప్రభువా. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రములయ్యా. మహోన్నతుడా మీకు వందనాలయ్యా. ఘనమైన తండ్రి మీకు స్తుతులయ్యా. అత్యున్నతుడా మీకు వందనాలయ్యా. అతి పరిశుద్ధుడా మీకు వందనాలు. ఘనమైన దేవా మీకు వందనాలు. సర్వశక్తిమంతుడా మీకు వందనాలు. సర్వాధికారి మీకు వందనాలు. మహిమోన్నతుడా మీకు వందనాలు. హల్లెలూయా స్తోత్రం స్తోత్రం స్తోత్రమయ్యా. యెషయా పెదవులు కాల్చిన దేవా ఈ సమయంలో మా పెదవులు కాల్చండి నాయన. మీ యొక్క పరిశుద్ధ సన్నిధిలో మేమున్నాం. మమ్మల్ని పంపించమని నాయన. నీ సువార్త సేవకి పరిగెట్టే బిడలుగా మమ్మల్ని అభిషేకించుకోండి అయ్యా. హల్లెలూయా స్తోత్రం 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 స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. పరిశుద్ధుడా 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 మీకు వందనాలు వందనాలు వందనాలు. సర్వోన్నతుడా మీకు స్తుతయ్యా 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 స్తుతయ్యా. వేనోళ్ళ పొగిడినప్పటికీ నాయన మీ నామాన్ని గణపరచలేము ప్రభా. సరిపోదయ్యా మా ఘనత నాయన. మేమిచ్చేటువంటి స్తుతి మీకు సరిపోదు నాయన. నాయన ఎంతటి వారము నా ప్రభు మీకు వందనాలయ్యా. సర్వశక్తిమంతుడా గ్లోరీ స్తోత్రం స్తోత్రం స్తోత్రము. హల్లెలూయా. ఉన్నతమైన దుర్గమైనటువంటి దేవా మీకు వందనాలు. మహిమాస్వరూపి మీకు స్తుతయ్యా 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 స్తుతయ్యా. హల్లెలూయా స్తోత్రములు. హల్లెలూయా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా 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 స్తోత్రం. హల్లెలూయా స్తోత్రములు నాయన స్తోత్రములు. పరిశుద్ధాత్మ తండ్రి మీకు వందనాలు. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన నా దేవా, అత్యంత ప్రేమాస్వరూపి నీవే, ఆరాధింతుము నిన్నే. అత్యంత ప్రేమాస్వరూపి నీవే, ఆరాధింతుము నిన్నే. హా 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 హా
పరిశుద్ధుడా మీకు వందనాలు. అత్యున్నతమైన సింహాసనంపై ఆసీనటువంటి జీవాధిపతి గ్లోరీ స్తోత్రం. హల్లెలూయా. రక్షకర వర్షత్ర శ్రీ హల్లెలూయా. శీఖల వరసాలల స్త్రీ జీసస్ మార్గి శీఖల వరసాల కర వర్ష బాబా హోర కర వరసాంతరి శీఖల వరసో బాబా బాబా హోర కాంతర శీఖల వరసీత బాబా బాబా గొప్ప తండ్రి మీకు వందనాలయ్యా. మీ మహిమ గొప్పది. రకర శూత్ర బలకు వరశరస కలవరుషు రివర సార కలవందర సోప పరమ పరసి కాల శుకర త్రంచీత కోర మందర సరందరల సీ కలవర శూప పప 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 హల్లెలూయా. స్తోత్రములు తండ్రి. మహోన్నతుడా మీకు వందనాలయ్యా. ఘనమైన తండ్రి మీకు స్తుతులయా 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 స్తుతులయా. మీకే వందనాలు తండ్రి. రక్షకర బబరసీర కలవరశోరత్ర రారసాల బబరసీర రక్షకలవరత్ర జీసస్ నే. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. బబరశీర స్తోత్రములు ప్రభువా. మహోన్నతుడా మీకు వందనాలయ్యా. హల్లెలూయా తండ్రి స్తోత్రం. మీ సన్నిధికై వందనాలు ప్రభువా. నీ కృపకై వందనాలు నాయన. నీకే స్తుతులు రాజా స్తుతులు రాజా స్తుతులు రాజా స్తుతులు రాజా. అత్యున్నతమైన సింహాసనంపై ఆసీనటువంటి గొప్ప దేవ మీకు వందనాలయ్యా. జీవాధిపతి మీకు వందనాలయ్యా. ఘనమైన తండ్రి మీకు స్తుతులయ్యా 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 స్తుతులయ్యా. ఏ విధంగా నేను మహిమ పరుస్తున్నామో గ్రహించుకునే శక్తిని మాకు దాయిచ్చేయండి నాయన. మా ఆత్మతోను సత్యముతోను నిరంతరం మేము స్తుతిస్తూ ప్రభువ నీ పరిశుద్ధాత్మ శక్తితో నాయన నీ నామాన్ని గణపరచ శక్తిని ప్రతి ఒక్కరికి అనుగ్రహించి నడిపించు దేవా మీకు వందనాలు. ఈ సమయంలో ఈ ఆరాధనలో పాలు పంపులు పొందుకున్న ప్రతి ఒక్క బిడ్డని ఇప్పుడే తాకండి నాయన తాకండి నాయన తాకండి అయ్యా. నీ యొక్క పరిశుద్ధాత్మ శక్తితో ఇప్పుడే నింపండి నాయన. రక్కల వరశిక
ఎంతమంది బిడలైతే నాయన ఈ ఆరాధన పాలు పప్పులు పట్టుకుంటున్నారో ప్రభువా, అయ్యా యేసు సర్వశక్తి గల నామంలో ఇప్పుడే నీ ఆత్మశక్తి నాయన కన్న హృదయాన్ని బద్దలు కొట్టండి నా యేసయ్య, నా తండ్రి నాయన కాఠిన్యమును త్వరపరచు నాయన స్తోత్రములు, మీ యొక్క మోకాళ్ళు మిమ్మల్ని కనపరిచే కృప దయచేయండి నాయన స్తోత్ర వర కలవర్ష కలవరకు హల్లెలూయా స్తోత్రములు నాయన, మీకే స్తుతులు ప్రభువా స్తుతులు నాయన స్తోత్రములు, మీ పరిశుద్ధ సన్నిధికై వందనాలయ్యా, మీ యొక్క ఆత్మ తాకిడికై వందనాలు నా ప్రభువా, ఈ దినమున ఎంతమంది అయితే నాయన ఈ ఆత్మ యొక్క నా తండ్రి నాయన పరిశుద్ధాత్మ యొక్క టచ్ను పొందుకున్నారో నా తండ్రి, బిడల్ని నాయన తనని పరిశుద్ధాత్మ శక్తి చేత రగిలింపచేయండి నాయన, హల్లెలూయా స్తోత్రములు, ఎలాంటి రుగ్మతల బిడలు ఉన్నప్పటికీ, ఎలాంటి అనారోగ్యత బిడలు బాధపడుచున్నప్పటికీ, ఎలాంటి హృదయ వేదనతో నలిగిపోతున్నప్పటికీ, ఎలాంటి ఇబ్బందుల్లో బిడలు ఉన్నప్పటికీ, ఎలాంటి నా తండ్రి అవమానంలో బిడలు ఉన్నప్పటికీ, యేసు సర్వశక్తి గల నామములో ఆ హృదయంలోంచి మనసులోంచి యేసు నామములో పైకి పారద్రోలుతున్నాను ఇప్పుడే కలవరసి వరసి, ఆ హృదయాలు నీ ఆత్మతో నింపండి నాయన, నీ ప్రేమతో నింపండి ప్రభువా, నీ సన్నిధితో నింపండి నాయన స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములయ్యా, పరిశుద్ధాత్మ తండ్రి మీ కొందనాలు, ఘనమైన తండ్రి మీ కొందనాలు, జీవాధిపతి మీ కొందనాలు, మహోన్నతుడా మీ కొందనాలు, సర్వాధికారి మీ స్తుతులు చెల్లించుకుంటున్నాను నాయన, ఇది మీ సమయంలో నాయన కూడిన అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి, ఈ ఆరాధనలో పాల్పంపబడిన ప్రతి బిడ్డపై మీ పరిశుద్ధాత్మ శక్తిని ఉంచి ప్రభా, వాక్యం కొరకు నాయన నా తండ్రి మిగిలిన ఆరాధన క్రమం కొరకు ఆతృతతో నా ప్రభా ఎదురు చూచే శక్తిని కృపను బిడలకు అనుగ్రహించండి, మా అందరినీ మీకు అప్పగిస్తున్నాం ప్రభా, జరగాల్సిన ఆరాధన అంతట్లోను వాక్య పరిచర్యలోను ఉత్తర ప్రత్యుత్తరంలోను ప్రభా సమస్త విషయాల్లోను మీరుండి మీరే మీకు మహిమకరంగా జరిగించుకోమని సర్వశక్తి గల మీ పాదములకు స్తుతులు వందనాలు చెల్లించుకుంటూ యేసే సర్వశక్తి గల నామంలో ఘనమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటూ ఈ స్తుతి ఆరాధన సమర్పించుకుంటున్నాం తండ్రి, ఆమీన్. మన మధ్య చక్కగా పాస్టర్ మిసెస్ సుజిలా రవికాంత్ గారు స్తుతి ఆరాధన క్రమాన్ని చక్కగా నడిపించి దేవుని నామాన్ని మహింపరిచినందుకే సంఘం తరపున వారికి వందనాలు చెల్లిస్తున్నాను. ఇప్పుడు మనం 76వ దావీదు కీర్తన ఉత్తరపత్రిక రీతిగా చదువుకుందామండి. 76వ దావీదు కీర్తన ఉత్తరపత్రిక రీతిగా చదువుకుందామండి. యూదాలో దేవుడు ప్రసిద్ధుడు, ఇశ్రాయేలులో ఆయన నామము గొప్పది. షాలేములో ఆయన గుడారమున్నది, సియోనులో ఆయన ఆలయమున్నది. అక్కడ వింటే అగ్నిబాణములను కేడములను కత్తులను యుద్ధాయుధములను ఆయన విరగొట్టెను. దుష్ట మృగములుండు పర్వతముల సౌందర్యము కంటే నీవు అధిక తేజస్సు గలవాడవు. కఠిన హృదయులు దోచుకొనబడి ఉన్నారు, వారు నిద్ర నొంది ఉన్నారు, పరాక్రమశాలులందరి బాహుబలము హరించెను. యాకోబు దేవా, నీ గద్దింపునకు రథసారథులకును గుర్రములకును గాఢ నిద్ర కలిగెను. నీవు నీవే భయంకరుడివి, నీవు కోపపడు వేళ నీ సన్నిధిని నిలవగలవాడెవడు? నీవు తీర్చిన తీర్పు ఆకాశంలో నుండి వినబడ చేసేదివి. దేశంలో శ్రమనందిన వారిని అందరినీ రక్షించుటకై న్యాయపు తీర్పునకు దేవుడు లేచినప్పుడు భూమి భయపడి ఊరకుండెను. నరుల ఆగ్రహము నిన్ను స్తుతించును, ఆగ్రహ శేషమును నీవు ధరించుకుందువు. మీ దేవుడైన యెహోవాకు మొక్కుకొని మీ మొక్కుబడులను చెల్లించుడి. ఆయన చుట్టూనున్న వారందరూ భయంకరుడగు ఆయనకు కానుకలు తెచ్చి అర్పింపవలెను. అధికారుల పొగరును ఆయన అణచివేయువాడు, భూరాజులకు ఆయన భీకరుడు. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించుగాకండి. ఇప్పుడు మనం దేవుడు పోయిన వారంలో మనకు చేసిన మేళ్ళను బట్టి మరి సాక్ష్యంతో ఆయన నామాన్ని
మరి మహిమపరచాలనుకున్న వాళ్ళు వచ్చి ముందుకు వచ్చి ఆయన నామాన్ని మహిమపరచవలసిందిగా కోరుచున్నాను. దేవునామ శ్రోతలు, మీ అందరికి నా వందనాలు. పోయిన ఆదు అని చాదు అని దాకా నాకు ఏకాకృతి ఉడిచారు, ఉంచారా ఇంక వందనాలు. మరి ఈ వీక్ మరి ఒక లాస్ట్ ఒక 2-3 డేస్ అలా ఒక 2-3 డేస్ బ్యాక్ నాకు ఏమైంది, ప్రతి మార్నింగ్ 4 o'clockకి లేదా 5 o'clockకి నాకు నాకు చాలా సివియర్గా హెడేక్ వచ్చేది. అలా ఒక 3 డేస్ అలా కంటిన్యూ అయింది, 3 డేస్ అయింది. తర్వాత మరి ఇప్పుడు దేవుడు తగ్గించారు, మరి ఇంక వందనాలు. చాలా చాలా ఫ్రైట్ఫుల్ ఎక్స్పీరియన్స్ అది, నేను చెప్పలేను. అంటే నిద్ర మధ్యలో సడన్గా వచ్చేయడం మొత్తం చాలా చాలా ఏమంటారు, చాలా ఆలోచన తెప్పిస్తుంది. ఆఫ్ కోర్స్ చాలామంది వినే వాళ్ళందరికీ చాలా థాట్స్ వస్తాయి, నాకు కూడా అలాగే వచ్చింది. ఏమైందో నాకు కూడా అర్థం కాలే, కానీ మొత్తానికి అయితే దేవుడు నన్ను సెట్ చేశారు. మరి ఆయనకు వందనాలు, ఈ చిన్న సాక్ష్యం దేవుడు జీవించి తక్క. హల్లెలూయా. ఇంకా ఇంకెవరన్నా చెప్పాల్సిన ఉన్నారా? ప్రత్యేక పాటలు, స్పెషల్ సాంగ్స్, ప్రత్యేకమైన పాటలు పాడేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? సరే, మరి పోయిన ఆదివారం నుంచి ఈ ఆదివారం వరకు మరి దేవుడు మా కుటుంబాన్ని క్షేమకరంగా ఆయన రెక్కల చాటుని దాచారు, ఆయన మహిమతో కప్పి మమ్మల్ని కాచి కాపాడారు. ఏ విధమైన ఇరుకు ఇబ్బంది లేకోకుండా ఆయన సహాయం చేశారు. ఈ ఆదివారం కూడా మరి ఆయన యొక్క ఆరాధనా క్రమాన్ని జరిపించడానికి ఆయన కృప మాకు ఇచ్చినందుకు మరి ఆయనకి వందనాలు చెల్లించుకుంటున్నానండి. దేవుడి చిన్న సాక్ష్యం దీవించుగాక. ఇప్పుడు మన మధ్య ఉన్న మిస్సెస్ పాస్టర్ మిస్సెస్ సుజీలారావుకాంత్ గారు వచ్చి దైవ సందేశాన్ని అందించవలసిందిగా కోరుచున్నాను. హలో ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. ఈ యొక్క ఆదివారమున మేమంత చివరి ఆదివారమున మరి మీ యొక్క దేవుని యొక్క పరిశుద్ధ సన్నిధిలో మీ ఎదుట నిలబడడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి, దేవుని పరిశుద్ధనామాన్ని బట్టి వందనాలు. ఏదైనా మనం మరి లార్డ్ క్రైస్ట్ చర్చ్ పీపుల్ ఎంతమంది అయితే మరి యొక్క మరి లైవ్లో పాల్పంపులు పొందుకుంటున్నారో, ఆరాధనలో పాల్పంపులు పొందుకుంటున్నారో, ప్రతి ఒక్కరూ కూడా మరి దేవుని యొక్క నామాన్ని బట్టి కాన్సన్ట్రేట్ చేసి దేవుని యొక్క వాక్యాన్ని మరి వినవలసిందిగా కోరుచున్నాం. దేవుడు మా నాకు ఇచ్చినటువంటి ఈ తరుణాన్ని బట్టి దేవునికి వందనాలు. మరి మొదటిగా బైబిల్ గ్రంథం నుంచి, పరిశుద్ధ గ్రంథం నుంచి ఎస్తేరు, అందరికీ తెలిసిన వాక్యం ఏది, 2వ అధ్యాయము
పన్నెండవ వచనం ఒకసారి చదువుతాను. ఆరు మాసములు గోపరస తైలముతోనూ, ఆరు మాసములు సుగంధ వర్ణములతోనూ, స్త్రీల పరిమళ క్రియలకైనా మరి వేరు పదార్థములతోనూ స్త్రీలు పరిమళ క్రియలు ముగించి రాజునొద్దకు పోవచ్చు పోవారు. పన్నెండు మాసములైన తర్వాత రాజైన అహష్వరోషునొద్దకు వెళ్ళుటకు ఒక్కొక్క చిన్నదానికి వంతు వచ్చినప్పుడు ఒక్కొక్క చిన్నది రాజునొద్దకు ఆ విధంగా పోవచ్చుండెను. ఏమనగా ఆ తీరున వారు పరిమళ క్రియలు చేయు కాలము సంపూర్ణమగుచుండెను. ఇక్కడ ఈ యొక్క విషయాలన్నీ మనం చూసినట్లయితే కొంతమంది కన్యకలు మనం చూస్తున్న ఈ వచనాల్లో, అదేవిధంగా కొంతమంది ఈ కన్యకలు అంటే స్త్రీలు దేనికోసం ఏ విషయాన్ని మనం గమనిస్తున్నామంటే వీరు సిద్ధపడుచూ ఉన్నారు, సిద్ధపడుతున్నారు. దేనికి అని అంటే రాజునొద్దకు వెళ్ళడానికి సిద్ధపడుచు ఉన్నారు. సో అందుకోసం వీరు ఏం చేస్తున్నారంటే సిద్ధపడుతున్నారు. ఏం చేస్తారని వీళ్ళందరూ సిద్ధపడుతున్నారు. ఎందుకోసము? రాజు దగ్గరికి వెళ్ళడం కోసం. వీళ్ళందరూ కూడా స్త్రీలు, చాలా మంది స్త్రీలను చూస్తున్నాం ఇక్కడ. వీరందరూ కూడా సిద్ధపడుతున్నారు. ఈరోజు దేవుడు నాకు ఇచ్చినటువంటి అంశం ఏంటంటే సిద్ధపాటు. ఏ విధంగా ఈ యొక్క స్త్రీలు సిద్ధపడుతున్నారు అన్న విషయాన్ని మనం కొంచెం లోతుగా ధ్యానిద్దాం. ధ్యానించే ముందు చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృపగలిగిన దేవ, మీ పరిశుద్ధ పాదములకు స్తుతులు, స్తోత్రములు, వందనాలు చెల్లించుకుంటున్నామయ్యా. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, జీవాధిపతి, మీకే స్తుతులు, స్తోత్రములు, వందనాలయ్యా. ఇదిగో నా తండ్రి యొక్క మధ్యాహ్న సమయంలో నా ప్రభు నాయన తండ్రి, ఇలా లైవ్లో నా ప్రభు నా తండ్రి నాయన, మీ యొక్క వాక్య పరిచర్య చేయడానికి నా తండ్రి నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మీకు స్తుతులయ్యా, స్తోత్రములు, వందనాలు నా యేసు రక్షక. నా తండ్రి ఇదిగో నాయన, మీ యొక్క కృపలో మమ్మల్ని బలపరిచి భద్రపరచండి నాయన. ఇదిగో మీ ఎదుటి నిలబడి ఉన్నాను ప్రభు, నీ బిడ్డ నన్ను సరిచేసి మీ పరిశుద్ధాత్మ కృపాశక్తితో నింపి ప్రవ్వ, నా తండ్రి మీరిచ్చిన వాక్య తలాంతును ప్రవ్వ వినియోగించగలని ఆశపడుచుండగా నా యేసయ్య నన్ను మరుగుపరచండి నా తండ్రి. మీ మాటలు నాయన వెదజల్లడానికి నాయన ఈ పాత్రని వాడుకోనమని నా తండ్రి నాయన, ఘనమైన పాత్రగానో లేకపోతే దీనమైన పాత్రగానో నా తండ్రి మీరు వాడుకొని నా ప్రవ్వ, ఇదిగో నీ బిడ్డలైన వారి అందరికీ కూడా నా ప్రవ్వ, మా సంఘ సభ్యులు నా తండ్రి, ఎంతమంది అడితే నా ప్రవ్వ నాయన ఈ యొక్క వాక్యాన్ని వినడానికి నా తండ్రి కూర్చున్నారో వారి కుటుంబాలని సైతం ప్రవ్వ మీరు సిద్ధపరచండి, మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రవ్వ. వారి నిమిత్తమై నా తండ్రి, నా నిమిత్తమై మా కుటుంబస్తుల నిమిత్తము నాన్న బలమైన వాక్యమును నా తండ్రి మీరు మాకు అనుగ్రహించి నా ప్రవ్వ మీరు స్థిరపరిచి బలపరచమని సర్వశక్తి గల మీ పాదములకు స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటూ నన్ను అప్పగించుకుంటూ సమర్పించుకుంటూ యేసతి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ చదవబడినటువంటి వాక్యాన్ని మనం చూసినట్లయితే, మరి ఎస్తేరు గురించి మనందరికీ తెలుసండి. మనం ఓకే సండే స్కూల్లో వినుండొచ్చు, లేదంటే యవన కూటాల్లో వినుండొచ్చు, అదేవిధంగా మన సంఘంలో కూడా అనేక మార్లు వినుండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు వాక్యం అనేది మరుగుపడలేదండి, వెదచల్లబడుతోంది. ఎక్కడ చూసినా వాక్యమే, ఎక్కడ చూసినా వాక్యమే, ఎక్కడ చూసినా వాక్యమే. విరివిగా దేవుడు వాక్యాన్ని అనుగ్రహిస్తున్నారు మనకి. అయితే ఎంతమంది మన హృదయం తీసుకుంటున్నాం అనేది మనకి పర్సనల్గా తెలుసు. అయితే ఈ వాక్యము ఎంతో అంటే ప్రబలం అవుతూ ఉంది, ఎంతో విరివిగా ప్రచురింపబడుతూ ఉంది. ఈ కాలము కృపకాలముగా మనం చెప్పొచ్చు. తర్వాత దినాలు ఏంటనేది మనకు తెలియదు, అంటే కృపకాలం ఎండేమో అనిపిస్తూ ఉంది. అయితే ఇక్కడ మరి ఈ ఎస్తేరు గురించి మనం చూసినట్లయితే, దానికి ముందుగా బట్ నేను చదవబడినటువంటి ఈ వాక్యాన్ని బట్టి కొంతమంది స్త్రీలు ఎక్కడ సమకూర్చబడ్డారు అని అంటే షూషను కోటలో సమకూర్చబడ్డారు. ఈ యొక్క మరి గ్రంథంలో ఉన్నటువంటి విషయాలన్నీ ఇప్పుడు చెప్పడానికి సమయం కాదు, కానీ ఎస్తేరును గురించి తెలిసిన వారందరికీ కూడా ఈ విషయాన్ని అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. అయితే ఎస్తేరుతో పాటు అనేక మంది స్త్రీలు ఏం చేశారనంటే రాజు యొక్క కోటకు పిలువబడ్డారండి. వీళ్ళందరూ ఎవరంటే కన్యకలు. కన్యకలుగా ఉంటూ వారందరిలో సౌందర్యవంతులుగా ఉంటూ మరి ఎంతో చక్కని స్త్రీలను, యవ్వన స్త్రీలను లేదా కన్యకలను సమకూర్చడం అనేది జరిగింది. ఎక్కడండి? శూషను కోటలో. అయితే ఇక్కడ ఎందుకు వీరు కూర్చబడ్డారు అని అంటే మన అంశం యాక్చువల్గా ఇది కాదు, సిద్ధపాటు అని చెప్పాను నేను. అయితే ఎందుకు కూర్చబడ్డారు అని అంటే మరి ఈ యొక్క అహష్వరోష్ రాజు భార్య అనేటువంటి వష్టి చేసినటువంటి మరి గర్వంతో తను చేసినటువంటి తిరస్కారమును బట్టి ఆమె తన స్థానం నుంచి
తొలగింపబడింది. ఎప్పుడైతే తను తన స్థానం నుంచి తొలగింపబడిందో ఆ స్థానాన్ని మళ్ళా ఫుల్ఫిల్ చేయటానికి వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఆ యొక్క యవ్వన స్త్రీని, రాజ్యంలో ఉన్నటువంటి యవ్వన స్త్రీలను, కన్యకలను తీసుకొచ్చి ఇక్కడ రాజు ముందు పెట్టడానికి ఇష్టపడుచూ ఉన్నారు. సో రాజు దగ్గరికి వెళ్ళాలి అని అంటే మరి మామూలు స్త్రీలు ఉన్నారు దాంట్లో, గొప్ప స్త్రీలు ఉన్నారు, లేదంటే మిడిల్ క్లాస్ స్త్రీలు ఉన్నారు, ఎంతో మంది రకరకాల స్త్రీలు ఉన్నారు. కానీ వాళ్ళు సౌందర్యవంతుల్ని మాత్రమే మరి ఎన్నుకోవడం అనేది జరిగింది. అయితే ఈ సౌందర్యవంతులైన ఈ స్త్రీలని అలా యాస్టీజ్గా రాజు దగ్గరికి పంపించడానికి వీల్లేదు. ఏం చేస్తున్నారో తెలుసండి, ఇక్కడ చదవబడినటువంటి వాక్యంలో చూస్తే వాళ్ళని 6 మాసములు గోపరస తైలముతోను, 6 మాసములు సుగంధ వర్ణములతోనూ, స్త్రీల పరిమళ క్రియల కొరకైన మరి వేరు పదార్థములతోనూ స్త్రీలు ఏం చేస్తున్నారటండి, ఇక్కడ రాజునద్దకు వెళ్ళడానికి వీరందరూ కూడా స్త్రీల పరిమళ కొరకైన మరి ఒక వేరు పదార్థంతో స్త్రీలు పరిమళ క్రియలు ముగించి రాజునద్దకు పోవలను. దానికోసం ఎన్నాళ్ళండి, 12 మాసములట. అంటే 6 మంత్స్ ఒకసారి, 6 మంత్స్ ఒకసారి వాళ్ళు ఏం చేస్తారంటే, ఒక 6 మంత్స్ కంప్లీట్గానంట పరిమళ తైలంతోనంట, ఒక 6 మంత్స్ కంప్లీట్గా ఏం చేస్తున్నారు, సుగంధ వర్గములతో వాళ్ళు ఏం చేస్తారంటే స్నానాలు చేస్తున్నారటండి. అంటే ఎందుకోసం ఈ సిద్ధపాటు, ఇక్కడ వీళ్ళు ఎందుకు ఇలా సిద్ధపరచబడుతున్నారు, ఈ సిద్ధపాటు అయిన తర్వాత అలాగే రాజు దగ్గరికి వెళ్ళారనుకుంటున్నారా? లేదండి, వీళ్ళందరినీ కాయటానికి ఒక నపుంసకుడు ఉన్నాడు. ఆయన పేరు ఏంటి అనంటే హేగే. ఈ హేగే అనే ఆయన ఏం చేస్తారంటే ఆ స్త్రీలను మరలా అలంకరిస్తారు. రకరకాల ఆభరణములతో, చక్కని వస్త్రాలతో వాళ్ళని అలంకరిస్తారు అన్నమాట. అలంకరించి అప్పుడు ఆ స్త్రీలను ఎక్కడ తీసుకెళ్తారు, వాళ్ళ టర్న్ వచ్చినప్పుడు రాజు దగ్గర తీసుకొని వెళ్తారనమాట. అయితే ఇలా ఒక్కొక్క స్త్రీని మరి వాళ్ళ యొక్క ఆర్డర్ ప్రకారం వాళ్ళు ఏం చేస్తుంటే, వన్ బై వన్ వాళ్ళ యొక్క స్నానాలు అయిన తర్వాత, అంటే 1 ఇయర్ అయిన తర్వాత వాళ్ళు ఏం చేయాలి, నెక్స్ట్ ఈ యొక్క హేగే వశంలోకి వెళ్తే అప్పుడు అలంకరణ అనేది జరుగుతుంది అనమాట. అంటే రాజు దగ్గరికి వెళ్ళడానికి వాళ్ళ టర్న్ అనేది వస్తుంది. అయితే ఇలా అలంకరించుకున్న తర్వాత వారు మరలా ఏం చేస్తారండి, అలంకరింపబడిన తర్వాత రాజు దగ్గరికి వెళతారనమాట. ఆ రాజు ఆ యొక్క స్త్రీని లేదా ఆ కన్యకను చూచి ఇష్టపడితే ఆమె కంటిన్యూ అవుతుంది, మరలా పిలువబడుతుంది అంట. ఇష్టం లేకపోతే ఆమె మరలా ఏం చేయాలి, వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవాలి. రైట్? సో ఇది ఒక పద్ధతి అయినటువంటి విషయం ఈ యొక్క గ్రంథంలో అనమాట. వాళ్ళు అందరిలో కూడా ఎస్తేరు అనేటువంటి ఒక కన్యక కూడా అక్కడ ఉంది. ఈ ఎస్తేరు కూడా ఈ అందరి స్త్రీల వలనే ఏమవుతుందండి, ఆమె పరిమళ క్రియల కొరకై తైలముతో ఆ మరి 12 మాసములు లేదంటే 1 ఇయర్ కంప్లీట్గా ఆమె కూడా మరి ఈ శుద్ధీకరణ ఆచారంలో పాల్పంపులు పొందుకుంది, హేగే వశమునకు చేరింది, అక్కడ కూడా అలంకరణకి తను తాను అప్పగించుకుంది. అలంకరణ అయిన తర్వాత ఆమె ఏం చేస్తుందంటే రాజు దగ్గరికి పిలవబడింది. ఎప్పుడైతే రాజు దగ్గరికి ఆమె పిలవబడిందో అక్కడ రాజు కంట ఎస్తేర్ని చూసినప్పుడు ఏం కలిగిందండి, దయ కలిగింది. వెంటనే రాణి యొక్క కిరీటంను తీసి ఏం చేయండి, ఎస్తేర్ యొక్క తలపైన పెట్టారంట. అంటే అప్పుడు ప్రకటించారు ఏమన్నా తెలుసా, ఈ యొక్క ఎస్తేరే ఈ యొక్క చూషణ కోటకి లేదంటే ఈ రాజ్యానికి రాణి, పట్టపు రాణి అని చెప్పి ఆ యొక్క అహష్వేరు రాజు ప్రకటించడం అనేది జరిగింది అనమాట. ఇక్కడ మనం ఆలోచిస్తున్నట్లయితే మరి ఈ యొక్క స్త్రీలు, చాలామంది స్త్రీలు అందరూ కూడా ఏం చేస్తున్నారండి, అందరూ కూడా సేమ్ స్నానాలే చేశారు. 6 మాసములు తైలంతో చేశారు, 6 మాసములు సుగంధ ద్రవ్యాలతో చేశారు, మరలా చక్కని వస్త్రాలు, రకరకాలైనటువంటి ఆభరణాలు ధరించుకున్నారు. అందరికీ ఒకే రకమైన ఫుడ్ కూడా పెట్టుంటారు కదండి, ఒకే రకమైనటువంటి విధంగా అన్నీ కూడా వాళ్ళకి ఏర్పరిచారు. కానీ రాజు చేత మరి ఆ యొక్క ఎన్నుకోబడినటువంటి వ్యక్తి ఎవరు ఇక్కడ అనంటే ఓన్లీ ఎస్తేరు. అంటే ఎస్తేరు యొక్క సిద్ధపాటులో ఏదో ఒక స్పెషల్ ఉందన్నమాట. ఎస్తేరు సిద్ధపాటులో ఒక చక్కని విధానం ఉందన్నమాట. ఎస్తేరు యొక్క సిద్ధపాటులో రాజుకి ఇష్టకరమైనది ఏదో ఉందన్నమాట. కనుకనే అక్కడ రాజు చేత ఆమె ఆకర్షింపబడింది. అయితే ఇక్కడ ఈ యొక్క సిద్ధపాటు మనం చూస్తే ఈ హెలోకపు రాజు దగ్గరికి వెళ్ళడానికే ఈ స్త్రీలు
కొత్తగా సిద్ధపాటు అనేది జరిగింది. అయితే మన సిద్ధపాటు గురించి మనం ఆలోచించినట్లయితే పరలోకపు తండ్రి మన రాజు, మన భర్త, మన యొక్క సర్వము, మన అధికారి, మన జీవము, మన తండ్రి, సమస్తము ఆయన యొక్క రాకడ అతి సమీపంగా ఉంది. అతి సమీపంగా ఉన్నటువంటి రాకడలో మనము ఏ విధంగా సిద్ధపడుతున్నాం అనేది మనం పరీక్షించుకోవాల్సిన వారిగా ఉన్నాం. మన సిద్ధపాటు ఎలాగుంది? మరి రాజు చేత మరి సెలెక్ట్ చేయబడిన సిద్ధపాటు మనకుందా? ఆ విధమైనటువంటి సిద్ధపాటును మనం కలిగి స్థిరంగా మనం ఉంటున్నామా? ఆయన వచ్చినప్పుడు మనం ఎత్తబడగలమా? ఆయన చేత మనము ఆకర్షింపబడగలమా అని మనకు మనం మరి సరి చేసుకొని మన మనం పరీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ స్త్రీలందరూ జస్ట్ ఈ లోకపు రాజు దగ్గరికి వెళ్ళడానికే సంవత్సరం పాటు స్నానాలు చేశారటండి. సపరేట్ గా వేరువేరుగా వేరువేరుగా రకరకాల వర్ణాలతో, రకరకాల పరిమళ తైలాలతో, రకరకాల సుగంధ వర్గములతో వాళ్ళ పరిమళ క్రియలు అవిని అంట. జస్ట్ ఒక రాజు దగ్గరికి వెళ్ళడానికి ఇంకా ఒక విషయం ఉంది ఇక్కడ. ఏమనంటే ఆ రాజు ఆ స్త్రీని చూసినప్పుడు అతనికి ఇష్టమైతే ఆమె ఉంటుంది, మరలా పిలువబడుతుంది. ఇష్టం కాకపోతే ఆమె వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవాలి. రాణిగా ఉండడానికి అర్హత అనేది ఆమె పొందుకోలేదండి. అయితే ఎస్తేరికి ఆ భాగ్యం అనేది కలిగింది. ఈరోజు మన సిద్ధపాటు ఎలా ఉంది? మరి ప్రభు సన్నిధి, ప్రభు రాకడ అతి సమీపంగా ఉందని మనం చెప్పుకుంటున్నాం. ప్రవ్వా నీ రాకడ కొరకు మనం సిద్ధపరచు ప్రవ్వా అని అడుగుతున్నాం. సో మన సిద్ధపాటు ఎంతవరకు వచ్చింది, ఎలా వచ్చింది, ఎప్పుడు మనం సిద్ధపడాలి? కొన్ని రోజులకి మనం ప్రిపేర్ అవ్వాలా, లేదంటే కొన్ని నెలల కోసం మనం సిద్ధపడాలా, లేదంటే కొన్ని సంవత్సరాల కోసం మనం సిద్ధపడాలా, లేదంటే కొన్ని సెకండ్స్ లేదా మినిట్స్ కోసం మనం సిద్ధపడాలా, ఎప్పుడు సిద్ధపడాలి, ఎలా సిద్ధపడాలని మనం చూసుకోవాలి. అయితే ఈ రాజు పిలిచినప్పుడు ఆ యొక్క స్త్రీ వెళ్ళాలి ఇక్కడ. అయితే మన రాజు మనను పిలిచినప్పుడు మనం వెళ్ళాలి. మన రాజు ఎప్పుడు పిలుస్తారో మనకి తెలియదండి. మనం ఎలా గ్రహిస్తాం, ఎప్పుడు ఆయన పిలుస్తారు అంటే ఇక్కడ పిలవబడే సమయం వచ్చినప్పుడు ఈ స్త్రీలు ఏం చేస్తున్నారు, సంవత్సరం అంతట్లో ఏ సమయం అందరూ రాజు పిలుస్తాడని కాదండి, సంవత్సరం తర్వాత పిలుస్తారు కనుక ఏ సర్టెన్ డేట్ వీళ్ళకి తెలుసు కనుక వీళ్ళందరూ ఏం చేస్తున్నారు, సిద్ధపడ్డారు. పిలిచినప్పుడు వాళ్ళు వెళ్తారు అంటే వాళ్ళ టర్న్ రావడం అనేది వాళ్ళకి తెలుసు. ఓకే పలానా డేట్లో పలానా టైంలో నన్ను రాజు పిలుస్తాడు అని వీళ్ళకి తెలుసు. కానీ మన రాజు ఎప్పుడు పిలుస్తారో మనకి తెలియదండి, ఆయన ఎప్పుడు వస్తారో మనకి తెలియదండి. కనుక ఒక వధువు సంఘంగా మనందరం కూడా సిద్ధపాటు కలిగినటువంటి పరిస్థితి మనకి ఉండాలి. మనం సిద్ధపడాలి కంపల్సరిగా. సో ఎప్పుడు ఆయన వస్తారో ఎలా మనం గుర్తించగలము అని మనం చూస్తే మనకి బాగా తెలిసిన వచనాలే నేను చెప్పబోతున్నాను. మత్తయి సువార్త 24:45 మనం చూస్తే ఇక్కడ మీరు అనుకునని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుకనే మీరును సిద్ధముగా ఉండు. ఇక్కడ నేను ఇక్కడ ముందు మాట్లాడుకున్న విధానం మనం చూస్తే అహిష్యరోష్ రాజు దగ్గరికి ఈ స్త్రీ, ఏ స్త్రీ అన్న వెళ్ళటానికి అంటే సిద్ధపడి ఉన్న ఈ స్త్రీ వెళ్ళడానికి ఒక సరి అయిన సమయము, ఖచ్చితమైన సమయము ఉందండి. అంటే ఆయన పిలుస్తారంట, ఆయన పిలుస్తారు, ఆ సమయంలో ఆ స్త్రీలు ఆయన దగ్గరికి వెళ్ళాలి. ఆయనకి నచ్చితే ఓకే, నచ్చకపోతే వాళ్ళ ఇంటికి తిరిగి వెళ్ళిపోవాలి. మీరు సిద్ధపడి ఉండు అని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. మన తండ్రి, మన రాజు ఎప్పుడు వస్తారో మనకి తెలియదు కనుక మనం ఎలాగుండాలండి, సిద్ధపడి ఉండాలంట. మనం ఖచ్చితంగా ఇక్కడ సిద్ధపడి ఉండాలంట. అలాగ సిద్ధపడి కూడా మరి ప్రక్కకి వెళ్ళిపోయిన ఒక స్త్రీని మనం చూసినట్లయితే పరమగీతాల్లో మనం చూడొచ్చు ఆ మాటని. పరమగీతాలు 5:3 చూస్తే నేను వస్త్రము తీసివేసి తిని నేను మరలా దాన్ని ధరింపనేలా నా పాదములు కడుగు కొంటిని నేను మరలా వాటిని మురికి చేయనేలా. అయితే ఇక్కడ విషయం ఏంటి అని అంటే ముందు వచనాలు మనం చూసినట్లయితే ఆ స్త్రీ తన ప్రియను కొరకు
ఎదురు చూస్తూ ఉందంట. ఆమె నిద్రించింది కానీ రెండవ వచనంలో ఆమె మనసు మేలుకొనే ఉందంట. ఆయన ఎప్పుడొస్తారు, ఆ యొక్క ప్రియుడు ఎప్పుడొస్తారు, ఆమె యొక్క రాజు ఎప్పుడొస్తాడని ఆమె ఎదురు చూస్తూ ఉందంట. ఎలా అండి, రాజు కోసం ఎదురు చూస్తే ఎలా ఉండాలి? చక్కని వస్త్రాలతో, చక్కని అలంకరణను కలిగి ఆమె ఏం చేస్తుందంటే సిద్ధపడి రాజు కొరకు ఎదురు చూస్తుంది, లేదా తన ప్రియుని కొరకు ఎదురు చూస్తూ ఉంది. అయితే ఇక్కడ ఈమె చూసి 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 ఏం చేస్తుందండి, ఆయన ఇంకా రావట్లేదంట, ఆలస్యం జరిగిందంట. అందుకని ఆమె తలుపు మూసుకొని ఏం చేస్తుందండి, ఆమె వేసుకునేటట్టు చక్కని వస్త్రాలు తీసి ఎక్కడ పెట్టింది, ప్రక్కన పెట్టి మరి ఆమె నిద్రపోవడం అనేది మొదలుపెట్టిందంట. చూసారా, ఇక్కడ ఆమె నిద్రపోవడం ఎప్పుడైతే మొదలుపెట్టిందో, వస్త్రము తీసేసి పడుకుందో, అప్పుడు ఆమె యొక్క ప్రియుడు రావటం అనేది జరిగింది. ఆయన వచ్చి తలుపు కొడుతున్నారంట, నా ప్రియులారా, ప్రియురాలా, తలుపు తీయమని రమ్మని ఆయన అడుగుతూ ఉంటే ఆమె వస్త్రం వేసుకుని రెడీ అయ్యి అవన్నీ చేసుకోవడానికి ఆమె దగ్గర సమయము లేదు. ఆయన కొట్టి 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 ఆయన వెళ్ళిపోయారంట. చూసారా ఎంత భయంకరమైన పరిస్థితితో, చూసి 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 ఆమె ఏం చేస్తుందంటే ఆమె కలిగి ఉన్న వస్త్రాన్ని తీసి పక్కన పెట్టింది. ఈ దినం ప్రియులారా, దేవుడు మనకు అనేక వస్త్రాలు ఇచ్చారు. యెషయా గ్రంథం 61వ వచనాల్లో చూసినట్లయితే ఉంది ఏమనంటే, రకరకాల వస్త్రాలు, ఉల్లాస వస్త్రం అని ఉంది, పెండ్లి వస్త్రం అని ఉంది, మరి స్తుతి వస్త్రం అని ఉంది, నీతి అనే మైమరువు అనేది మరి ఎఫెసి పత్రిక 6వ అధ్యాయంలో ఉంది. ఇన్ని వస్త్రాలని దేవుడు మనకి, మహిమ వస్త్రాలను కూడా దేవుడు మనకిస్తే, ఆ మహిమ గల వస్త్రాలని కలిగిండి మనం ఏం చేస్తున్నాం, ప్రభు కోసం ఎదురు చూస్తున్నాం. ఒక టైంలో మనం విసిగిపోయి అనుకుంటా ఇంకా రావటం లేదు ఆయన రాకడని, లోకానికి తిరిగే వారు లేరండి, ఎంతో మంది ఉన్నారు, ఎంతో మంది అలా తప్పిపోయిన వారు ఉన్నారు. ఈరోజు మనం ఆ స్థితిలో ఉన్నామేమో గమనించుకోవాలి. తప్పిపోయిన వారిగా ఉన్నామా, తప్పిపోయే స్థితిలో ఉన్నామా, మరి విసిగిపోయి ఆ ప్రభు రాకడ రాదులే అనేటువంటి మందమతులుగా మనం ఉన్నామా అనేది మనం గమనించుకోవాలి. ఎందుకో తెలుసా, ఆయన ఏ గడిలో వస్తారో మనకి తెలీదు. మత్తయి సువార్తలో చెప్పిన విధంగా ఆయన ఏ గడిలో మన దగ్గరికి వస్తారో మనకు తెలీదు గనక మనము వస్త్రాలను తీసి ప్రక్క పెట్టడానికి వీల్లేదు, మనం వేసుకున్న అలంకరణ ప్రక్క పెట్టడానికి వీలు లేదు. మనం కడగబడ్డాం, మనం బాప్తీసం తీసుకున్నాం, రక్షణ పొందాము, మరి దేవుడు మనకిచ్చిన సర్వాంగ కవచమును మనం ధరించుకొని ఉన్నాం. మనం తీయటానికి, ఏ ఒక్కటి కూడా తీయటానికి వీలు లేదు. ఎన్నో రకాలైనటువంటి మరి ఆ యొక్క స్తుతి వస్త్రం, ఉల్లాస వస్త్రం అని, మరి ఆ యొక్క నీతి అనేటువంటి పైబట్ట, ఇవన్నీ కూడా పెండ్లి వస్త్రం కూడా మనం కలిగి ఉండాలి. ఏ ఒక్కటి మనం తీసి ప్రక్కన పెట్టినా ఏ సమయంలో ప్రభు మన దగ్గరికి వస్తారో మనకి తెలియదు. అయితే ఈ విధంగా ప్రక్కకి తీసి పెట్టిన ఈ స్త్రీ పరిస్థితి ఏమైందో తెలుసా, మరి ఆ యొక్క తలుపు ఆ యొక్క ప్రియుడు కొట్టి కొట్టి ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఈమె ఏం చేస్తుందటండి, అప్పుడు బయటికి వచ్చి ఆయన్ని వెతుకుతూ ఉందంట. ఎక్కడో తెలుసా, రాజమార్గములో ఆయన వెతికిందంట, రకరకాల చోట్ల ఆమెని ఆయన్ని వెతికిందంట. వెతికితే ఆయన కనిపించలేదంట. అప్పుడు ఏమైందో తెలుసా, ఆ యొక్క రాజమార్గం ఉన్నటువంటి ఆ భటులు, ఆ మనుషులందరూ కూడా ఆమెను చూసి కొట్టారంట, కొట్టారంట, ఆమెను కొట్టి గాయపరిచారంట. మన స్థితి అంత దౌర్భాగ్య స్థితి కావడానికి వీల్లేదు. ఎందుకో తెలుసా, మనకు తెలుసు ఏ గడియలో ఆయన వస్తారో, మరి ఎరగని వారిగా మనం ఉన్నామో కనుక మన స్థితి ఏమవుతుందో కూడా మనకు తెలుసు. ఆయన వచ్చినప్పుడు మనం ఒకవేళ సిద్ధంగా లేకపోతే, ఆయన వచ్చినప్పుడు మన సాకులు చెప్పడానికి అవకాశము లేనే లేదు. అయితే ఆయన ఎప్పుడు వస్తారని మనకు తెలుసు, మనకి ఎలా తెలుస్తుంది ఆయన వస్తారని? అయితే పరిస్థితులను దేవుడు వివరిస్తున్నారు. అదే అధ్యాయము మత్తయి సువార్త 24వ అధ్యాయము మరి verse 15, 16, 17 మనం చూస్తే అక్కడ, కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే చదువువాడు గ్రహించుగాక, యూదులలో ఉండువారు కొండలకు పారిపోవలను, మిద్దె మీద ఉండేవాడు తన ఇంటిలో ఏదైనాను తీసుకొని పోవుటకు దిగకూడదు, పొలములో ఉండేవాడు తన బట్టలు తీసుకొని పోవుటకు ఇంటికి రాకూడదు. ఎలాంటి పరిస్థితిలో, అయ్యో ఆ దినములలో గర్భిణులకును పాలిచ్చే వారికి శ్రమ. ఈ మహాభయంకరమైన దినాలు మనం చూస్తున్నామండి, ప్రజెంట్ పరిస్థితుల్లో చూస్తూ ఉన్నాము. ఎందుకంటే మనం ఇల్లు మూసుకొని ఇంట్లో ఉండాలి, ఇంట్లోంచి బయటికి వెళ్ళడానికి అవకాశము లేదు. అలాగే వేరే ఊర్లో ఉన్నవాళ్ళు
ఇప్పుడు మా పరిస్థితి అలాగే ఉంది, మా హస్బెండ్ ఏమో ఎక్కడ ఉన్నారు, మేము ఇక్కడ ఉన్నాం, ఆయన ఇక్కడ రావడానికి లేదు, మేము వెళ్ళడానికి అవకాశం లేదనుకోండి, ఎదురు చూస్తూ ప్రార్థనలు చేస్తూ ఉన్నాం, ఏం కాకూడదు ప్రభా త్వరగా రావాలి త్వరగా రావాలని. అంటే ఎవరు ఎక్కడికి వెళ్ళడానికి అవకాశమో లేదు. ఒకవేళ మన కుటుంబస్తులకి ఏమన్నా అయినా చూడడానికి వెళ్ళడానికి అవకాశమో లేదు, వారికి ఏమన్నా అనారోగ్య పాలైనా దగ్గర ఉండంటే ఈ ఊర్లోని ఉండి కొంచెం 10 కిలోమీటర్స్ 20 కిలోమీటర్స్ అవతల అంటే కూడా చూడడానికి అవకాశమో లేదు. గర్భిణీ స్త్రీలకు వెళ్ళి చెకప్ చేసుకోవాలంటే అవకాశమో లేదు. ఎలాంటి పరిస్థితుల్లో మరి మన యొక్క జీవితాలునే మనకు అర్థమవుతుంది. సో ఈ పరిస్థితులు దేవుడు చెప్తున్నాడు, ఇలాంటి స్థితి వస్తుంది ఆ దినాల్లో, అప్పుడే మీరు సిద్ధపాటును కలిగి ఉండండి. మీరు ఎప్పుడైతే సిద్ధపాటు కలిగి ఉండాలి, ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు సిద్ధపాటు కలిగి ఉండాలి. అందుకే రేపొద్దుట ప్రవ్వ మీరు మాకు చెప్పలేదు ప్రవ్వ ఈ విషయాలని చెప్పకుండా ఉండడం కోసం దేవుడు మరలా మాట్లాడుతున్నారు. అదే అధ్యాయం 25వ వచనంలో ఏం మాట్లాడతారంటే, ఇదిగో ముందుగా నేను మీతో చెప్పి ఉన్నాను. అదే 24వ అధ్యాయం మత్తయి సువార్త 25వ వర్స్ మనం చూస్తే గనక, ఇదిగో నేను మీకు ముందుగా చెప్పి ఉన్నాను, సిద్ధముగా ఉండండి. నేను వచ్చేటప్పటికి ఎవరైతే ఏ గడియలో నేను వస్తానో తెలియదు కనుక మీరందరూ ఎలా ఉండాలి, సిద్ధముగా ఉండండి అని దేవుని వాక్యం మనకి చెప్తూ ఉంది. అయితే మనం సిద్ధపాటు కలిగి ఉంటాం, ఎంతో సిద్ధపడి ఉంటాం, రెడీగా ఉంటాం, అన్ని బాగానే ఉంటాయి. ఇప్పుడు చూసి 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 ఏం చేస్తండి, ఈ యొక్క స్త్రీ వలె, పరమగీతాలో చూసిన స్త్రీ వలె, ఒకవేళ ఆ వస్త్రాన్ని తీసి పక్కన పెట్టి ఇంకా రావట్లేదు కదా అని, ఒకవేళ పరుండే పరిస్థితిలో, నిద్రపోయే పరిస్థితిలో ఉంటే గనక, ఆ నిద్ర అంటే మామూలు నైట్ నిద్ర కాదండి, అదేంటి ఆధ్యాత్మికంగా నిద్రపోవడం, ఆత్మీయంగా నిద్ర ఉండాలి. ఇక్కడ మరి ఎస్తేరు గురించి మనం చూస్తే గనక, మరి అనేక మంది స్త్రీలు సిద్ధపడ్డారు, అనేక మంది స్త్రీలు సిద్ధపడ్డారు, కానీ దానిలో మరి రాజు చేత ఆకర్షింపబడిన వ్యక్తి ఎస్తేరు మాత్రమే. ఇక్కడ మనకు చిన్నప్పటి నుంచి తెలిసిన విషయమే, 25వ అధ్యాయంలో మనం చూసినట్లయితే బుద్ధిగల కన్యకలు, బుద్ధి లేని కన్యకల గురించి ఒక మాట చెప్పి ముగిస్తా. ఇక్కడ మరి ఎస్తేరుతో పాటు ఆ శూషణ కోటలో సెలెక్ట్ చేయబడినటువంటి స్త్రీలందరూ ఎవరండి, సౌందర్యవంతులు. ఎంతో చక్కగా వాళ్ళు ఉన్నారు, ఎంతో అందంగా ఉన్నారనమాట. ఆ తర్వాత కోటలోకి వాళ్ళందరూ వచ్చిన తర్వాత ఏం చేయబడ్డారు, వాళ్ళందరూ కూడా శుద్ధీకరింపబడ్డారు. అంటే మరి తైలముతో 6 మంత్స్ స్నానాలు చేశారు, పరిశుద్ధ సుగంధ ద్రవ్యాలతో, స్త్రీల కొరకైన పరిమళ మరి వేరు పదార్థంతోనూ వాళ్ళు శుద్ధీకరింపబడ్డారు కదండి. మరలా ఆ యొక్క హేగేతో అలంకరింపబడ్డారు కూడా, అంటే 10 మంది కూడా సిద్ధపడ్డారు, 10 మంది కూడా దివిటీలను పట్టుకున్నారు, 10 మంది కూడా దివిటీలు పట్టుకుని, అంటే 10 దివిటీలు వెలుగుతూనే ఉన్నాయి, ఈ యొక్క దివిటీలు వెలుగుతూనే ఉన్నాయి, 10 మంది కూడా దేవుని సన్నిధికి అంటే దేవుని యొక్క రాకడ కొరకు, ఆయన యొక్క పిలుపు కొరకు ఎదురు చూస్తూనే ఉన్నారండి. ఒకళ్ళు కాదండి, 5 మెంబర్స్ కాదు, దీనిలో ముందే మనం జడ్జ్ చేయడానికి కలిగి ఏ విధంగా ఈ యొక్క శూషణ కోటలో ఏ విధంగా అయితే అనేక మంది కన్యకులు పిలువబడ్డారో, మరి సెలెక్ట్ చేయబడ్డారో, శుద్ధీకరింపబడ్డారో, అలంకరింపబడ్డారో, ఇక్కడ 10 మంది స్త్రీలు కూడా అదే విధంగా సిద్ధపాటు కలిగి ఉన్నారండి, అదే విధంగా అలంకరించుకొని ఉన్నారండి, అదే విధంగా శుద్ధీకరింపబడి ఉన్నారండి, ఉండి దేవుని కొరకు ఉన్నారు, దేవుని రాకడ కొరకు ఎదురు అంతా కూడా మరి వాళ్ళు తీసి ప్రక్కన పెట్టారటండి, ఎందుకంటే వచ్చినప్పుడు వేసుకుందామని. చూసారా ఏమైందండి, మనకు తెలుసు 5 మాత్రమే ఎత్తబడ్డారు ప్రభు సన్నిధిలో, రిమైనింగ్ 5 కూడా విడిచిపెట్టబడ్డారు. మీరెవరో నాకు తెలియదు అని ప్రభు చేత అనిపించుకున్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడలారా, దేవుని సంగమా, మనం ఎంతగా ఆలోచిస్తే పిలువబడ్డ కలిగిన దాన్ని గట్టిగా పట్టుకొని ఉండాలి. ఇక్కడ ఎస్తేరు గ్రంథం మనం చూసినట్లయితే ఇలాగ సిద్ధపడిన వారు అందరూ కూడా ఎక్కడికి వెళ్ళారండి, హేగే దగ్గరికి వెళ్ళడం అనేది జరిగింది. అప్పుడు హేగే ఏం చేశాడంట, వాళ్ళకి అక్కడ ఒక రూల్ ఉంది, ఏంటంటే అక్కడున్న ఆ యొక్క ఆభరణాలు అన్నిటిలోనూ, వస్త్రాల్లో వాళ్ళకి నచ్చని వాళ్ళు అలంకరించుకోవచ్చట, ఆ స్త్రీలు నచ్చనివి వాళ్ళు అలంకరించుకోవచ్చట. అయితే ఎస్తేరు వెళ్ళినప్పుడు ఏం చేస్తుందనంటే, ఆమె ఎట్టి పరిస్థితి ఆయన
తరణి మనల్ని ఎలాగా తెలుసా, ప్రభువైన యేసుకి ఆ రాజుకి ఇష్టకరంగా ఉండడానికి, ఆయనకి నచ్చే విధంగా ఉండడానికి, మరి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని అలంకరించడానికి ఇష్టముగా ఉన్నారు. కనుక ఇంతవరకు మరి సిద్ధపడినటువంటి మనము ఆయన వశానికి వెళ్ళవలసిన అవసరం ఉంది. పరిశుద్ధాత్మ దేవుని వశమున మనం వెళ్ళవలసిన అవసరం ఉంది. అప్పుడు మాత్రమే తండ్రికి ఇష్టకరంగా, రాజుకి ఇష్టకరంగా మనం అలంకరింపబడతాం. అలాంటి అలంకారం అప్పుడే అభిషేకించుకున్నాడు దేవుడు. అందుకే ఈరోజు తన అండర్లో, తన లీడ్లో తన యొక్క చెల్లి తమ్ముడు ముగ్గురు కూడా, అంటే నేను పొగుడుకోవట్లేదు కానీ ముగ్గురు కూడా దేవుని స్తుతి ఆరాధన చేసే బిడ్డలుగా వాళ్ళని దేవుడు ఎన్నుకున్నారు. అయితే ఇక్కడితో ఇది ఆగిపోకూడదు, ఆగదు. కానీ ఇది ఎంతవరకు వెళ్ళాలండి? దేవుని యొక్క రాకడ పర్యంత వరకు. దేవుడు మీకిచ్చిన తలాంతు, దేవుడు మరి మనకిచ్చిన తలాంతులు, దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానాలు, దేవుడు మనకిచ్చిన ప్రభా, మా జీవితంలో ఇంతవరకు కూడా నాయన మిమ్మల్ని ఆరాధించుకుంటూ మీ పాదాలు పట్టుకొని మిమ్మల్ని మాత్రమే స్తుతిస్తూ ఉండే కృపను మాకు ఇచ్చారు ప్రభా, మీకు వందనాలయ్యా. ఇక రాబోయే దినాల్లో ప్రభా ఎలాంటి దినాలు మేము ఎదుర్కొంటాం మాకు తెలియదు, కానీ అయ్యా మేము మా సహోదరులు నా ప్రభా, మా సంఘస్థులు నా తండ్రి, మా బంధువులు ప్రభా, నీ నామము పెట్టబడిన ప్రతి ఒక్కరూ కూడా నాయన సిద్ధపాటు మనస్సును కలిగి నా ప్రభా, నా తని మీరు మాకిచ్చిన ప్రతి దానికి మాకు జ్ఞానం ఇవ్వమని, మమ్మల్ని సరిచేయమని, మీరు ఆకలి ఎత్తబడ్డానికి మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని, సర్వశక్తులు మీ పాదములకు స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లించుకుంటూ ఎత్తబడిన వాక్యం మా జీవితాలు ఫలించి ప్రభా, వాక్యానుసారమైన జీవితాన్ని మేము అందరం కలిగి ఉండడానికి సహాయం చేయమని, యేసే పరిశుద్ధ నామంలో, రానటువంటి యేసు నామంలో, మమ్మల్ని తిరిగి తీసుకెళ్ళబోతున్నటువంటి యేసు నామంలో ఈ ప్రార్థన అడిగి వినంగా బ్రతిమలు ఆడి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. సమర్పించుము నీ జీవితము ప్రభు పనికై నీవు, సమర్పించుము నీ జీవితము ప్రభు మహిమకు నీవు, కోసం, సంఘ అభివృద్ధి కోసం పాస్టర్ మిసెస్ జిల్లా రవికాంత్ గారు ఇచ్చి ప్రార్థించవలసిందిగా కోరుచున్నాం. మేము నా తండ్రి నా యేసయ్య నా తండ్రి గట్టిగా పట్టుకొని ప్రభా, రాకడ పర్యంతం వరకు నాయన సిద్ధపాటు కలిగి ఉండడానికి, రాకడలు ఎత్తబడే బిడ్డలుగా ఉండడానికి మమ్మల్ని అందరినీ కూడా ఆయుత్తపరచమని మీ సన్నిధిలో అడుగుచున్నాం ప్రభా. ఇదిగో తండ్రి మీ పరిశుద్ధమైనటువంటి నాయన నా ఆజ్ఞ మేరకు నాయన మేము కలిగి ఉన్న దానిలోంచి కొద్ది భాగమును నాయన మీ పరిశుద్ధ సన్నిధిలో సమర్పించుకునే కృపనిచ్చినందుకు మీకు వందనాలు స్తోత్రం ప్రభా. నా తండ్రి నాయన కలిగినది ఏదియో నాయన నీవు లేకుండా కలగలేదు ప్రభా, మేము కలుగున సమస్తం మీ వలనే నా ప్రభా, మీరిచ్చిందే నా తండ్రి నాయన, మా కానుకలు నాయన, మా ధనధాన్యాలు మీరు కోరుకోలేదు, మీ శాంతి సమాధానమును ప్రభా మీరు అనుగ్రహించమని మీ సన్నిధిలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. అలాగే నా ప్రభా నాయన, నాయన కొంతమంది బిడ్డలైతే నా తండ్రి వారి కష్టార్జితమును నాయన చేకూర్చుకొని సమకూర్చుకొని ప్రభా నా తండ్రి గృహాలు కట్టుకుని చుండుగా నాయన దయత వారికి సహాయం చేయమని మీ సన్నిధిలో అడుగుచున్నాం ప్రభా, మీ కొందనాలు. అలాగే ఎవరి బిడ్డలనైనా చదువుకుంటున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి అయ్యా, ప్రజెంట్ పరిస్థితులు ఉన్నటువంటి యొక్క నాయన స్టడీస్ విషయంలో ప్రభా బిడ్డలు ఎంతగానో వెనకైపోతుంది, బిడలేని వారిని జ్ఞాపకం చేసుకుని బిడలను అనుగ్రహించండి ప్రభా. బిడలు కలిగి కూడా నా తండ్రి ఇదిగో నేను ఇబ్బందుల్లో ఉన్న వారికి పరిపూర్ణ స్వస్థత ఆరోగ్యమును నాయన మీరు అనుగ్రహించమని మీ సన్నిధిలో అడిగి వేడుకుంటున్నాను ప్రభా, మీకు స్తుతులు స్తోత్రములు వందనాలు ప్రభా. అలాగే నా తండ్రి నా యేసయ్య నా తండ్రి ఇదిగోనైనా నా తండ్రి చిన్న బిడ్డలను కలిగి ప్రభానైనా అబ్నార్మల్గా ఉన్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా, మీరే సరిచేయండి నా తండ్రి నాయన, ముట్టండి నా ప్రభా. అనొక విషయంలో అడుగుచున్న స్వస్థ ఇదిగోనైనా మా రాష్ట్రాన్ని